జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అరుంధతి రాయ్ విషయం ఈ మధ్య సెన్సేషన్ అయింది. ఆమె 2010లో చేసినటువంటి వ్యాఖ్యలు, కశ్మీర్ ఎప్పటికీ భారత్లో భాగం కాబోదు, ఆ ప్రాంతాన్ని భారత సైనిక దళం ఆక్రమించుకుంది అని చెప్పి ఆ రోజు ఆమె మాట్లాడినటువంటి మాటలు. అప్పుడు కూడా కేసు నమోదైంది, ఎవరో కంప్లైంట్ చేస్తే, బట్ ఏం యాక్షన్ లేదు. ఇప్పుడు మరోసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విచారణ జరిపించాలని చెప్పి అతను మాట్లాడడం, ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది. ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిస్టంలో, ఈ పరిస్థితుల్లో? ఆ సెక్షన్లు చూస్తే ఆమెకి మ్యాక్సిమం 7 ఇయర్స్ పనిష్మెంట్ పడాలి. అసలు పనిష్మెంట్ దాకా వెళ్తుందా, లేకపోతే మధ్యలోనే నీరు గారిపోతుందా, ఏం జరిగే అవకాశం? ఈ స్పీచ్ 2010లో ఇచ్చారండి, అప్పుడు ఏదో కేసు రిజిస్టర్ అని చిన్నగా. బీజేపీ 2014లో పవర్లో వచ్చారు కదండి, ఇప్పుడు మనం 2024 ఉన్నాం. ఒక శాంక్షన్ ఇవ్వడానికి మీకు 10 సంవత్సరాలు పట్టిందండి. అండ్ దట్ టు ఏ లేడీ, ఇప్పుడు కూడా ఆమె అంటుంది, ఇవాళ నేను ఆమె వచ్చిన ట్వీట్కి రిప్లై ఇచ్చాను ఒకటి, అదే అంటున్నారు. ఆమె మీద మీరు చిన్న యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, ఒక శాంక్షన్ ఇవ్వలేకపోతున్నారు, భయపడుతున్నారు ఏమవుతుందేమో. సుప్రీంకోర్టు కొట్టిపడేస్తారు, కొట్టిపడినండి, ఏమైతుంది, కొట్టిపడేస్తారు, ఇంకో కేసు వేయండి. దిస్ ఇస్ అ సెడిషియస్ కేసు, సెడిషన్ ఇది ఉపా చట్టం కింద. యుఏపీఏ కరెక్ట్, కరెక్ట్, దిస్ మోర్ ఆఫ్ సెడిషన్. యు ఆర్ ఆస్కింగ్ భారతదేశం నుంచి ఇప్పుడు మన దగ్గర ఉన్న కాశ్మీర్ని మనం సపరేట్ చేసుకోవాలంట, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలంట. మీరు ఏం డిసిషన్ తీసుకు, యూపీఏ గవర్నమెంట్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు దేవర్ ప్రో పాకిస్తాన్, కానీ మీరేం చేస్తున్నారు అన్నిటికీ? ఇప్పుడు ఇదేంటారు మీరు, సిఏ రూల్స్ నోటిఫై చేయడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందండి, 5 అంటే 6 సంవత్సరాలు పట్టింది. ఎందుకు ఎవరిని భయపడుతున్నారు మీరు? ఆ బెనిఫిట్ రావాల్సిన బెనిఫిట్ పోయింది, బికాజ్ యూ రెడ్యూస్ ద వెయిటింగ్ పీరియడ్. ఆ వెయిటింగ్ పీరియడ్ ఎట్లానే అయిపోయింది, 7 సంవత్సరాలు, పాపం 5 సంవత్సరాలు వెయిట్ చేసుకున్నారు వాళ్ళు, ఎట్లానే ఇప్పుడు సిటిజన్షిప్ ఇస్తున్నారు వాళ్ళు, ఎలక్షన్కి ముందు మొదలు పెట్టారు. ఎక్కడో ఈ బీజేపీ ఈకో సిస్టంలో వీళ్ళకి ఇప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఉన్న పవర్ వీళ్ళు అర్థం చేసుకుంటలేరు, ఆ పవర్ని యూజ్ చేయడానికి వీళ్ళకి తెలియట్లేదు. సార్ చెప్పినట్ల, మురళీ మనోహర్ చెప్పినట్ల ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ చిన్న లీడర్లు సెల్ఫీలు తీసుకొని, వీళ్ళు మీటింగ్కి వెళ్ళి కాండువాలు వేసుకొని సెల్ఫీలు వేసుకొని తిరుగుతున్నారు, వీళ్ళు పని చేయట్లేదు. 2014 నేను కూడా ఉన్నానండి బీజేపీ వార్ రూమ్లో, ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఐటీ సెల్. అప్పుడు ఎట్లా పనిచేసామండి? అప్పుడు కష్టపడి పనిచేసాం, రాత్రి రాత్రి అక్కడే కూర్చొని వార్ రూమ్లో కూర్చొని మనం పనిచేశాం. వి క్రియేటెడ్ అ క్యాంపెయిన్, చాయ్ పై చర్చ కానివ్వండి, మీతో ఏమైనా నేషనల్ లెవెల్ క్రియేట్ చేసి మనం రిపీట్ చేసాం, ఇక్కడ రెప్లికేట్ చేసాం. కానీ ఇప్పుడు చూడండి, ఈ ఎలక్షన్ అంతా మోదీ గారు చూసుకోవాలి, ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వాలి, ఆయన తిరగాలి, ఆయన ర్యాలీ చేయాలి, మీరేం చేస్తున్నారండి? ఓ మేము కాండువాలు వేసుకొని డెసిగ్నేషన్ ఇచ్చి తిరుగుతున్నాం. మనం సీరియస్గా చెప్తున్నాం, బీజేపీ ఆఫీస్లో, స్టేట్ ఆఫీస్లో 20-30 మంది స్టేట్ ఫంక్షనరీస్ ఉంది, వాళ్ళని ముందు తీసేసాడు, వాళ్ళు తీసి పక్కన పడేసాడు, వాళ్ళు 10 ఓట్లు కూడా మీకు తీసుకురాలేరు. వాళ్ళు ఓన్లీ డెసిగ్నేషన్ పెట్టుకో తిరుగుతారు, ముందు కాండువాలు పెట్టుకుంటారు, ఇదే వాళ్ళ పని. ఐఎమ్ టెలింగ్ యూ, చాలా షాకింగ్. వీళ్ళు కొంతమంది అసలు పార్టీలు ఎందుకు వచ్చారని నాకు అనిపిస్తుంది. అట్లాంటి మనుషులు ఉన్నారు, కష్టపడి పనిచేసి బీజేపీ. ఇప్పుడు నేనేదో నా చిన్నప్పటి నుంచి జనతా పార్టీ రోజుల నుంచి ఉన్నాను, కానీ మనం ఏ డెసిగ్నేషన్ కోసం వెళ్ళలేదు. నాయన నరసింహారెడ్డి మా ఫస్ట్ క్యాండిడేట్ ఉండే హుషీరాబాద్ నుంచి, అప్పుడు మేము జమాస్వామిలో ఉంటుండే, ఇక్కడ దాకా వచ్చాం కదండి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక చిన్న పొజిషన్ కూడా తీసుకోలేదు పార్టీ, ఎందుకంటే వీఆర్ ఇండివిజువల్ వారియర్స్. మా కొట్లాడ మాదండి, మేము కొట్లాడతాం, మేము ఎవరిని సపోర్ట్ కోసం అడగం. కానీ పార్టీ కూడా అనుకోవాలి, ఇట్లాంటి ఇండివిజువల్స్ ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఏదైనా కేసు పడితే మన ఒక లీగల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి, ఒక పూల్ ఆఫ్ అడ్వకేట్స్ క్రియేట్ చేయాలి. రామచంద్రరావు గారు ఎక్స్ఎంఎల్సీ నా క్లాస్మేట్, నా కాలేజ్ మేట్ అండి, ఆయన తీసుకోవాలి, ఈ షుడ్ టేక్ అ స్టాండ్. ఆయన ఈ వాజ్ అ మెంబర్ ఆఫ్ ద బార్ కౌన్సిల్, ఆయన తీసుకోవాలి స్టాండ్. సరే మేము ఒక 10 మంది లాయర్ని క్రియేట్ చేస్తాం, కార్పస్ క్రియేట్ చేస్తాం. శబరిమల కేసు వచ్చినప్పుడు కేరళలో రాజుగారు బెయిల్ కోసం డబ్బులు లేకుండా చాలా మంది దగ్గర ఎంతో వేలాది మంది మీద కేసు తెస్తారు, పినరాయి విజయన్, లేడీస్ స్పెషలీ ఉమెన్ యాక్టివిస్ట్ మీద. వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, లోవర్ మిడిల్ క్లాస్, వాళ్ళ దగ్గర 50,000 షూరిటీ రాము, డబ్బులు లేవు. ఏం చేశారు, అక్కడ ఉన్న హిందూ ఆర్గనైజేషన్స్, బీజేపీ కాదు, హిందూ ఆర్గనైజేషన్స్ కలిసి ఫండ్ రేజ్ చేశారు, ఈవెన్ యుఎస్ నుంచి కూడా వీళ్ళకి బెయిల్కి షూరిటీ ఇవ్వడం. ఇప్పుడు కూడా నడుస్తుందండి కేసులు, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 10 నుంచి 12,000 కేసులు నడుస్తున్నాయి.
ఆ శబరిమల అజిటేషన్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు విడవట్లేదు. సిపిఎం వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు, వాళ్ళు అది వాళ్ళ పట్టు. కానీ మీరేం చేశారు? ఇక ధ్రువరాతి మీద ఏం చేయలేకపోతున్నారు, ఆ జుబేర్ మీద ఏం చేయలేకపోతున్నారు. మేము మీరైతే మీరు రావండి అని చెప్పి మా లాంటి వాళ్ళని ఇడిచేశారు. డెఫినెట్ వీ విల్ నాట్ గివ్ అప్, ఎప్పుడు వీ విల్ నాట్ గివ్ అప్ ద ఫైట్, అది చాలా క్లియర్. ఎందుకంటే మనం డబుల్ కోసం పనిచేయట్లేదు. డబుల్ కోసం పనిచేస్తే ఇప్పుడు దాకా మర్సిడీస్ బెంజ్ నడిపిస్తుండే, లేకుంటే తీన్ మల్లన్న లాగా ఒక ఎమ్మెల్సీ సీట్ తీసుకుంటుండే. వీళ్ళందరూ అమ్ముకున్నారు వాళ్ళు, కానీ మనం చేయట్లేదు కదా. వీఆర్ ఫైటింగ్ అవర్ ఓన్ బ్యాటిల్స్. ఛానల్ అమ్మేసి కేటీఆర్తో నడవడమో వాళ్ళతో నడవడమో 5 కోట్లు తీసుకోమని తెలుసు. నేను చెప్తే మళ్ళీ చాలా చాలా ఛానల్స్ ఉన్నాయి డబ్బులు తీసుకున్న వాళ్ళు. ఈ కేటీఆర్ ఇప్పుడు కేటీఆర్ తిడుతున్న వాళ్ళు కేటీఆర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం. చాలా మంది ఉన్నారు ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో. సో బీజేపీకి చేయాల్సింది చాలా క్లియర్ రాజు గారు, వాళ్ళు ఒక లో ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. వాళ్ళ లీగల్ సెల్ ఉండాలి. ఎవడైనా ఎక్కడైనా పార్టీ వ్యతిరేకంగా లేకుంటే మోదీ గారు వ్యతిరేకంగా ఎవరు వ్యతిరేకంగా చేసినా వాళ్ళకి దే షుడ్ ఫైల్ కేసెస్ అగేన్స్ట్ దామ్. అది ఒక సిస్టమ్ ఉండాలి. అది మీరు ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్ నుంచి ఫైల్ చేయండి. ఇప్పుడు అన్ని కేసులు చెప్పినట్టు బెంగళూరు నుంచి వస్తుంది. ఇవాళ కూడా జుబేర్ చెప్తున్నాడు కమిషనర్ ఆఫీస్లో వాడికి ఒక నోడల్ ఆఫీసర్ని ఇచ్చారు, మీరు కంప్లైంట్ చేయండి వాడు రిజిస్టర్ చేస్తాడు. చాలా ఈజీ సిస్టమ్ అయిపోయింది వాళ్ళది. మీరెందుకు చేయట్లేదండి? అట్లా మధ్యప్రదేశ్లో ఎందుకు కేసులు వేయట్లేదు? అస్సాంలో ఎందుకు కేసు వేయట్లేదు? యూపీలో ఎందుకు కేసు వేయట్లేదు? కోర్టులు తిప్పండి వీళ్ళని, అది చేయాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.